ఇప్పుడు పెట్టారు. కరికాల శ్రీరామన్న గారు వచ్చేసారు. దయచేసి కరికాల శ్రీరామన్న గారు ఒక్కరే ఉంటారు ఇక్కడ, దయచేసి అర్థం చేసుకోండి. దయచేసి పేర్లో ఎవరైతే ఉన్నారో అందరూ నియోజకవర్గంలో కూర్చున్నాం. మన శ్రీరామన్న ఒక్కరే వస్తారు. దయచేసి పైకాల శ్రీరామన్నకు స్వాగతం, సుస్వాగతం. దయచేసి ఇక్కడికి ఇచ్చేసిన ధర్మవరం తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, ధర్మవరం వాసులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు గత 5 రోజుల నుంచి ధర్మవరంలో పట్టణంలో పాదయాత్ర చేస్తూ ఈరోజు ఆ పాదయాత్ర ఒక చివరి ఘట్టానికి చేరింది. గత 5 రోజుల నుంచి ప్రతి వార్డుని, వాస్తవంగా చెప్పండి వార్డు అంతా తిరగల, వార్డు వార్డులోనూ ఒక్కొక్క సందును తిరుక్కుంటూ వస్తుంటే ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు ఈ ధర్మవరాన్ని కూడా ఒక్కొక్కటిగా బయటపడతా వస్తున్నాయి. బయట చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ధర్మవరం ఎట్లా మారేడికాయలాగా ఉంటుంది, ఎట్లా మసిపూసి మారేడికాయ అంటారే ఆ రకంగా కనబడతా ఉంటుంది అనమాట. అటువంటి పరిస్థితులను నేరుగా ప్రజల దగ్గరికి వెళ్లి సమిష్టిగా అందరినీ కలిపి ఏంటి మన దగ్గర ఉన్న సమస్యలు అని తెలుసుకుంటూ ప్రజలందరినీ చైతన్యవంతుల్ని చేస్తూ ముందుకు నడిపించాలని చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన ఈ కార్యక్రమంలో జన చైతన్య యాత్ర అని చెప్పని ధర్మవరంలో తిరగడం జరిగింది. అందులో భాగంగా ప్రజలందరూ కలుస్తూ ఎన్నో సమస్యలు బాధలు, ఇప్పుడు మనం ఏదో గుడ్ మార్నింగ్ చూస్తుంటాం, గుడ్ మార్నింగ్ చూసిన వాళ్ళకి ఏముంటుంది సమస్యలు ఎక్కడా లేవో బ్రహ్మాండంగా ఉంది ధర్మవరం అనుకుంటారు. కానీ గుడ్ మార్నింగ్ అంతేమో నాకు తెలియదు, కానీ మేం చేసిన దాంట్లో మాత్రం మేము తిరిగితే ఇన్ని వస్తున్నాయి ఒక్కొక్క వాటి తిరిగితేనే. ఇది కాకుండా ధైర్యం నిండిపోయే పరిస్థితి, సమస్యలన్నీ వింటా అంటే ఇక్కడ అనేకమైన సమస్యలు, ఎన్నో బాధలు. గత 5 ఏళ్ల నుంచి ప్రజలందరూ బాధల్ని దిగమింగుకొని మరి జీవనాన్ని ముందుకు సాగించే పరిస్థితి ధర్మవరంలో వస్తోంది. ధర్మవరంలో సమస్య బయటికి చెప్పాలన్నా భయపడిపోయే పరిస్థితి వస్తుంది. బయట మాట్లాడితే భయం, ఏదైనా ఎవరైనా మాట్లాడిస్తే భయం,
ఏమన్నా చేస్తే పింఛన్లు ఎడబిస్తారు, పథకాలు రాణిస్తారు అనేంత ప్రజాందోళనల్ని క్రియేట్ చేసుకుని రాజకీయాన్ని ముందుకు సాగించే పరిస్థితి. ఒక్కసారి వెనక్కి వెళ్దాం. గతంలో పథకాల రాజేంద్ర గారు ధర్మాలను కడుగు పెడితే ప్రజల గుండెల్లో ధైర్యంగా నిలబడ్డారాయన. ఆ భయాన్ని ప్రజలకు దూరం చేస్తూ, ధర్మవరానికి దూరం చేస్తూ నడిపించుకొచ్చారు. ఈరోజు వాస్తవంగా ఒక్కసారి మనమంతా ఆలోచన చేసుకుందాం. ఒక్క నిమిషం, ఏ రకంగా శ్రీరామ్ ధర్మవరానికి వచ్చాడు అనే విషయాన్ని చాలా విచిత్రంగా ఉంటుంది. అంతేనా, ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ నాతో పాటు చాలా జర్నీ చేసిన వాళ్ళు. చాలా విచిత్రంగా ఉంటుంది ధర్మవరానికి ఏ రకంగా వచ్చామనేది. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇది విచిత్రం కాదు, పరిటాల రవీంద్ర గారు పోతూ పోతూ ఇంకా ధర్మవరంతో రుణం ఉంది కాబట్టి పరిటాల శ్రీరామ్ అనే వ్యక్తి అనుకోకుండా కొన్ని సంఘటనల వల్ల ఇక్కడికి రావాల్సిన పరిస్థితి వచ్చిందనేది. ఇక్కడికి వచ్చినాక ఇక్కడ ఉన్న కార్యకర్తల్ని కానీ ప్రజల్ని కానీ చూసిన తర్వాత ఏదో వచ్చి మున్సిపల్ ఎలక్షన్లు చేసుకొని పోదామని చెప్పి ఆలోచన చేస్తూ వచ్చిన నేను ఖచ్చితంగా ఇక్కడ నిలబడాలా. మరొక్కసారి పరిటాల కుటుంబం ధర్మవరానికి గుండెగాయలా మారి గుండెలేదా ధైర్యం నింపాలి అనే విషయం కూడా నాకు అర్థమైంది. ఆ రోజు నుంచి ఇక్కడ నిలబడడం, ముందుకు నడవడం అనేది నా రాజకీయ ప్రస్థానంలో అనివార్యంగా మారిందనే విషయాన్ని కూడా మీకందరికీ తెలియజేస్తున్నా. మరి దీంట్లోనూ ఏ రకంగా మొత్తం ధర్మవరం అంతా తిరిగినప్పుడు ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, అందులో ముఖ్యంగా ధర్మవరం అంటే చేనేతలు, చేనేతలు అంటే ధర్మవరం అంటూ ఎప్పటి నుంచి ఆ పేరు పెట్టుకుని ముందుకు నడుస్తున్న పట్టణం మంది. ఇటువంటి పరిస్థితుల్లో మన పట్టణం అంతా తిరిగినప్పుడు ఎక్కడ చూసినా హ్యాండ్లూమ్స్ వాళ్ళు పూర్తి స్థాయిలో ఇబ్బంది పడిపోయే పరిస్థితి. వాళ్ళ బాధలు వింటుంటే మన గుండెలు కడుక్కుపోతాయి. వాళ్ళ పరిస్థితి రకంగా ఉందంటే కొంతమంది మరి బయటకు వచ్చేసి అన్నా తినడానికి జరగడానికి కూడా బాధపడుతున్నామన్నా జరగట్లేదు, చాలా ఇబ్బందిగా ఉందని చెప్తాంటే వాస్తవంగా చెప్పాలంటే ఎటువంటి కఠిన హృదయస్థికైనా సరే కళ్ళలో నీళ్ళొచ్చే పరిస్థితి వాళ్ళని చూస్తాంటే. ఏ ఓటు తిరిగినా, ఏ కుటుంబాన్ని టచ్ చేసినా ఇటువంటి అనేకమైన పరిస్థితులు బయటకు వస్తున్నాయి. ఈరోజు ఒకటే విషయాన్ని నేను ఈ ధర్మవరం నడిపడి నిలబడి చెప్తున్నా, ధర్మవరం పథకాలంటే చేనేత కార్మికుడు బతకాలి అనే విషయాన్ని మరొకసారి మనం గుర్తు చేసుకోవాలి. హ్యాండ్లూమ్స్ ను బతికించుకుంటేనే ధర్మవరం నిలబడుతుంది, లేకపోతే ధర్మవరంలో మార్కెట్ అనేది ఏముండదు. ఇక్కడ ఎప్పుడైతే హ్యాండ్లూమ్ కుప్పకూలుతుందో ధర్మవరానికి ఆ పేరు పోగొట్టుకుని ఒక సత్య సోమలతాయవుతుంది ధర్మవరం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇంత ప్రాముఖ్యతన్న చేనేతల్ని మనం సాగనిస్తామా, ఇబ్బంది పరిగణిస్తామా? ఏదా లేదు, తెలుగుదేశం చేనేత కార్మికుడి అండగా ఉంటుంది, ఆర్డినెన్స్ ని బతికిస్తుంది, ధర్మవరం పేరుని నిలబెడుతుంది అనే విషయాన్ని కూడా మీకందరికీ తెలియజేస్తున్నా. ఖచ్చితంగా వాళ్ళని అభివృద్ధి చేసే విధంగానే ముందుకెళ్తాం. ఇక్కడ మాట్లాడుతూ చివరిగా ఉంది, నేను ఏమైనా చేయాల్సింది ఉందా అంటే కార్మికులు వార్డుల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఒక మాట చెప్పినారు నాకు. అన్నా, గత 15 ఏళ్ల నుంచి నాయకులు చెప్పే మాట విని విసిగి వేసారి పోయినాము. పదిలేసి హామీలు ఇద్దన్నా, ఇచ్చేటట్టుండే సరైన హామీ ఒకటిచ్చి మా కుటుంబాన్ని నిలబెట్టు అని చెప్పి వాళ్ళందరూ చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఖచ్చితంగా చేతల్ని నిలబెట్టుకునేటట్టుగా వాళ్ళకు కూడా రేపొద్దున స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కూడా తీసుకొని వచ్చి మరింత మెరుగ్గా చేనేతలు చీరల్ని ముందుకు నడిపించేటట్టుగా, ధర్మవరం పేరు నిలబడేటట్టుగా చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. మరి చాలా చోట్ల చూస్తామంటే ఎంతో మంది పరిస్థితులు బాగాలేకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా చాలా చోట్ల ఎదురవుతోంది. అటువంటి వాళ్ళందరినీ కూడా నిలబెట్టుకోవడానికి, ఆ కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి నేను జోడు పట్టి తిరుగుతాను, నేను చెప్పను, నా జోడుకు దక్కబడుతుందని కూడా నేను చెప్పను. ఈరోజు ఒకటే విషయాన్ని చెప్తా, ఖచ్చితంగా ఆ కుటుంబాల్లో పిల్లల చదువులకి ఉపయోగపడేటట్టుగా ధర్మవరంలో అన్ని పార్టీలను కలిపి, అన్ని కులాలను కలిపి, ముఖ్యంగా చేనేతల్ని ముందుకు పెట్టే ఒక కమిటీని తయారు చేసి వాళ్ళ చదువులకు ఇబ్బంది పడిపోకుండా ముందుకు తీసుకెళ్తారనే విషయాన్ని కూడా మీకందరికీ తెలియజేస్తున్నా. మరి అదే రకంగా మహిళలు అడుగుతున్నారు, అన్నా ఇంట్లో పెద్ద దిక్కు ఇదైపోయింది, ఆ పరిస్థితి మేమెట్ల కుటుంబాలను ముందుకు సాగించుకోవాలా అని చెప్పి మహిళలంతా కూడా ఎంతో బాధతో వాళ్ళందరి బాధను కూడా వెళ్ళగక్కోవడం జరిగింది. దానికి ఏ రకంగా చేద్దామన్నా, ఏ రకంగా అయితే మీ కుటుంబాన్ని నేను కాపాడుకోగలుగుతాను అన్నప్పుడు
వాళ్ళందరూ కూడా క్లాత్ ఇండస్ట్రీని ధర్మవరంలోకి తీసుకొని రండి. ఇక్కడ స్టిచ్చింగ్ యూనిట్లు పెడితే ఖచ్చితంగా మాకందరికి కూడా ఉపాధి అవకాశం జరుగుతుంది మహిళలకు అని చెప్పి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా తల్లి, గతంలో జాకీ తీసుకొచ్చాం, కేవలం కమిషన్లు కప్పుట్టుబడి జాకీ లాంటి అతి పెద్ద కంపెనీని కూడా పరుగులెత్తిచ్చే పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా అటువంటి పరిస్థితి లేకుండా కాలు పట్టుకుంటామో చేతులు పట్టుకుంటామో కంపెనీని తెచ్చే పరిస్థితి ఖచ్చితంగా ధర్మంలో తీసుకొస్తాము, ఎంతో మందికి ఉపాధి కలిగించే పరిస్థితులు తీసుకొస్తామని చెప్పి కూడా వారందరికి కూడా మహిళలందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా అనేకమైన సమస్యలు లేకుండా మహిళల గురించి మనం ఈరోజు మనము ముందు మహిళలు తీసుకుంటే ఈ ధర్మంలో ఉన్న చాలా మంది నాయకులు ఏం చెప్తారంటే వాస్తవంగా ఎన్నో నీతులు చెప్తారు. ఆ నీతులు ఇన్నామంటే మనకు కూడా ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక మాట మాట్లాడాలన్నా అతని గురించి ఏదైనా పట్టణం చెప్పాలంటే కూడా మనదే ఉన్న తప్ప అనేంత టైప్లో యాక్టింగ్ చేస్తాంటారన్నమాట. ఈరోజు ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా, డ్వాక్రా మహిళలు 4 కోట్ల డబ్బులు నెట్టారంటే ఒక్కసారి అర్థం చేసుకోండి, ఆ గొప్ప గొప్ప మాటలకు ఎటువంటి అర్థం పర్థం ఉందా లేదా అని ఇచ్చారు. ఈ రకంగా ధర్మవరంలో జరుగుతుంటే అనేకమైన సమస్యలు వస్తున్నాయి. ఈరోజు ముఖ్యంగా ఫ్లాట్లు ఇల్లు లేని వాళ్ళు ఎంతమందో వాళ్ళ పరిస్థితి మనం చూసుకోవడానికి వస్తే ఎక్కడికి వెళ్ళినా గత 4 ఏళ్ల నుంచి చూస్తున్నా, ఎక్కడ చూసినా ప్రభుత్వ దాంట్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్, ఇక్కడ హైటెక్ మాఫియా జరుగుతుంది, ఇక్కడ చాలా కార్పొరేట్ రౌడీజం మొదలైపోయింది ధర్మవరంలో. ఈరోజు చేనేత రంగం అనేది అతి గొప్పగా ఉన్నా చేనేత రంగంలో కూడా బిజినెస్ ని రాజకీయాన్ని ఇన్వాల్వ్ చేసి పూర్తి స్థాయిలో చేనేత రంగం ఎప్పటిపోయే పరిస్థితి కూడా ధర్మవరం తీసుకొచ్చారు. ఖచ్చితంగా పాట రేపటి తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, ఇరాన్ ఎమ్మెల్యే అవుతాడు, రాజకీయాన్ని బిజినెస్ ని దూరంగానే పెడతాడు. ఇక్కడ మీరు బిజినెస్ చేసుకుని బ్రహ్మాండంగా ముందుకెళ్తేనే పట్టణం అభివృద్ధి చెందుతుంది, పట్టణంలోని ప్రజలు అభివృద్ధి చెందుతారు, ఎక్కడైనా ధర్మవరం పేరు అనేది తగ్గకోకుండా పైకి వెళ్తుంది. ఆ పేరు కోసం అని చెప్పని ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఖచ్చితంగా బిజినెస్ బిజినెస్ రాజకీయం రాజకీయమే అన్నట్టుగా బిజినెస్ లోకి రాజకీయం ఎంటర్ కాకోకుండా ఖచ్చితంగా నిలబెడతానని చేరే సోదరులందరికీ కూడా పేరు పేరు తెలియజేస్తున్నాను. మరి ఈ రకంగా అనేకమైన సమస్యలు ఇవన్నీ తెలుసుకుంటూ మాట్లాడుకుంటూ పోతుంటే నాకు ఒక చిన్న సంఘటన ఎదురైంది. చిన్న సంఘటన ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మంది తెలిసే ఉంటుంది ఏంటంటే ఇక్కడ 17వ వార్డు ఉంటుంది, 17వ వార్డులో పాదయాత్ర చేస్తూ మేము ముందుకు పోతాన్నాం. పోతా అంటే వెనకల నుంచి ఒకడొచ్చి మాట్లాడుకుంటూ రే శ్రీరామ్ ఘోట్ వేయకుంటే నరికి పారేస్తా, శ్రీరామ్ ఘోట్ వేయకుంటే నరికి పారేస్తాం, మాది వెంకటాపురం అని చెప్పినారు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా, 1960ల నుంచి కూడా కమ్యూనిస్టు పార్టీల్లో ఎనిగి మునిగి దేశ రాజకీయాలకి సైతం అర్థం చేసుకోగలిగిన ప్రాంతం వెంకటాపురం, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. కానీ చదివి నమ్మిని ఉండేసాం మేము, ఇక్కడ కొత్తగా వచ్చి వెంకటాపురంలో ఇట్లా పనికి వాళ్ళు మాట మాట్లాడతారనేది నువ్వు ప్రజలకు ఏమాత్రం నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారు, ఒకసారి ఆలోచన చేసుకోండి. గతంలో ఒకటి చెప్తావు సంఘటన, ఎప్పుడో పుట్టుకనుమ కొండపల్లి దగ్గర మామూలుగా దొంగతనాలు చేస్తాండ్రి, ఆ దొంగతనాలు జరిగేటప్పుడు ఒక బస్సుని దోపిడీ చేసినారు, దోపిడీ చేసి దిగేటప్పుడు ఏం చేశారంటే చేయి పట్టాలని చెప్పి దిగిపోయినాడు. ఎవడు అందరూ ఏమనుకోవాలా, పల్లెటూళ్ళని దొంగతనం చేపించినాడేమో, మా బస్సు అంటారో, మా వండి డ్యూటీ చేసినాడేమో అనుకోవాలని చెప్పాను. అటువంటి బెదిరింపులకే తట్టుకోవాలి ఇట్లాంటి నీ ఊగదంపుడు పనికి మాలిన కుక్కతోట ఊపులకి ఎవడు భయపడేవాడు. ప్రజలు ముందుకొచ్చి అన్నా ఈ రకంగా మాట్లాడుతున్నారు, ఇన్న పబ్లిక్ లో చెడు చేయాలని చూస్తున్నారు, దయచేసి గమనించుకోండి చెప్పిన గొప్ప వ్యక్తులు ధర్మారం వ్యాసులు అనే విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు బెదిరిస్తేనో లేకుంటే ఏదో నరుకుతామంటేనో ఓటు పడతాయనే విషయం నన్ను అంటాడు ఆయన ఎమ్మెల్యే ఏమంటాడు, ఇరాన్ నరుకుతాం కొడుతామంటే కాదు ఏదన్నా సరే బాధ్యతగా ఓటు అడుక్కోవాలి భయంగా అని చెప్పి నాకేదో ఇదో చెప్తాను పెట్టుకోడు కదా ఇన్నాళ్ళ మనం కూడా. కానీ నిజమేమో ఎవరు మాట్లాడుతున్నారు రైట్ల మాటలు, ఎందుకు ఇట్లా మాట్లాడతాడని చెప్పి చాలా సార్లు ఆలోచన చేసింది. ఆలోచన చేసినప్పుడు అక్కడ ఏమైందంటే గుమ్మడికాయలు దొంగేవారు అంటే భుజాలు తడుముకున్నట్లుగా ఆయన ఎక్కడికి పోయినా ఏ మండలానికి పోయినా ఇక్కడ కొంతమంది ఉన్నారు గుడ్క వ్యాపారము ఇసుక దందాలు ఏంది బియ్య వ్యాపారము పాలిద్దరిని చంపుతారు ఆడళ్ళని బెదిరిస్తారు ఈ రకంగా ఉన్న ఒక రౌడీ గుంపును పెట్టుకుని అందరినీ పంపించి ప్రతి ఊళ్ళో బెదిరించే పరిస్థితి చేస్తున్నారు. ఒక
అటువంటి అనేకమైన బెదిరింపులకి పాల్పడతా వస్తున్నారు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా, ధర్మవరంలో భయపడే రోజులు పోయినాయి, ఉన్నాయా? పోయినాయి. గతంలో నువ్వు భయపడిస్తే భయపడి కూర్చునే వాళ్ళు ఉన్నారేమో, ఈరోజు ధర్మవరంలో భయపడిస్తే అవసరమైతే వాళ్ళ గుండెల్లో ధైర్యం అవుతాము, చేతుల్లో అవసరమైతే ఆయుధంగా మారి ఈ అరాజకాన్ని కాలరాసే రోజులు దగ్గరలో ఉన్నాయి. కాబట్టి ఆ భయాన్ని భయపెట్టాలి అనే విషయాన్ని మీరు దయచేసి మానుకోండి. ఈరోజు ఒకటే విషయం చెప్తున్నా, నువ్వు చాలాసేపు నువ్వు ఫోన్లు మీటింగ్ లో మాట్లాడతావంట, పండగ వేసుకోవాలన్నా జెండా కట్టుకోవాలన్నా భయపడాలనే పరిస్థితి. ఈరోజు ఒకటే విషయం చెప్తున్నా, అదే సీన్ రివర్స్ అవుతుంది. ఈ కొండగావుని ఈ జెండావుని చూస్తే మిగతా వాళ్ళంతా భయపడిపోయే పరిస్థితి ఖచ్చితంగా రేపు పెద్దల ఉంది. ఇదే కొండగావ ఎమ్మెల్యే చేసుకుని కాలర్లు ఎగరేసుకొని తిరిగే రోజు ధర్మారంలో పక్కనే ఉన్నాయనే విషయాన్ని కూడా నేను దయచేసి తెలియజేస్తున్నా. చాలా ప్రశాంతంగా ధర్మవరాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం. ధర్మవరంలో ఉన్న ముందు గతంలో ఏ రకంగా అయితే పరిటాల రాజు గారు ధర్మవరం కోసం ఆరాధించడానికి కూడా సిద్ధమై ముందుకు నడిపాడు ధర్మవరాన్ని, ఆ రకంగా ధర్మవరంలో ఇదే శాంతి నెలకొల్పడానికి పరిటాల శ్రీరామ్ కూడా అదే పాదయాత్ర నడిచి ఖచ్చితంగా ధర్మవరంలో శాంతి సమాధానం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని దయచేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, ధర్మవరంలో ఇన్ని మేళ్లు తిరిగినా ప్రతి ఒక్కరూ చాలా ఆదరంతో ఒక అభిమానంతో ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకుని అయ్యా నువ్వు బాగుండు, ఏదైనా సరే మీ నాయన పేరు తగ్గకుండా నిలబెట్టు అంటూ చాలా మంది నాకు ఆశీర్వదిస్తున్నాను ముందుకు నడిపిస్తారు. ఖచ్చితంగా ఇదంతా తిరిగిన తర్వాత నాలో బాధ్యతతో పాటు భయం కూడా తయారవుతుంది. భయం ఏంటంటే ఇంత నమ్మకాన్ని నిలబెట్టుకోగలుగుతాననే భయం, కానీ నాలో నాతో పాటు ధర్మాల ప్రజలున్నారు, మా తండ్రి ఆశీస్సులున్నాయి, అన్న ఎన్టీఆర్ గారు ఆశీస్సులున్నాయి, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు నా వెన్నం చేరుంటూ నన్ను ముందుకు నడిపిస్తూ వస్తున్నారు. ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని తగ్గపోకుండా ముందుకు నిలబెట్టుకుని ముందుకు తీసుకుపోగలుగుతానని ఖచ్చితంగా నా గుండె నిండా ఆ ధైర్యాన్ని పెట్టుకుని నేను ముందుకు వెళ్తున్నాను. ఈ పాదయాత్ర కూడా ఆ ధైర్యాన్ని నింపిందని చెప్పి మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రజల్లోకి వచ్చినప్పుడు మీరందరూ కూడా భయపడకుండా ధైర్యంగా ముందుకొచ్చి సమస్యలు చెప్పి ఈ సమస్యలు తీర్చాలి అని చెప్పినందుకు మీలో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దాంతోపాటు అనేకమైన చాలా సమస్యలు కూడా ఎదురైనాయి, ఇవన్నీ మీటింగ్ లో చెప్పుకుంటూ పోతే ముప్పై కోట్లు వ్యాసం చెప్పాలంటే ధర్మాలని సమస్యలు ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా దాంట్లో వివరించడం జరుగుతుంది. ఏ రకంగా రేపొద్దున మేము మనం ముందుకెళ్తామనే విషయాన్ని కూడా అందులో వివరించడం జరుగుతుందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంటూ సెలవు తీసుకుంటున్నారు. దాంతోపాటు ఈరోజు టౌన్ లో కూడా అందరూ ఉన్నాం, ఎన్నో రోజుల నుంచి మండలాల కన్వీనర్లు తయారైపోయినారు, టౌన్ కింద కన్వీనర్గా అధ్యక్షులైన లేడు, పరిచయ సుధాకర్ గారిని అధ్యక్షునిగా నిర్వహిస్తున్నామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఆయన కూడా చాలా బాధ్యతతో పది మందిని కలుపుకొని ఒక బాధ్యతతో ముందుకెళ్తూ ప్రజలందరి దగ్గరికి వెళ్ళి అందరినీ సమానంగా చూస్తూ ముందుకెళ్లాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మరి దాంతోపాటు పూర్తి కమిటీని కూడా దగ్గరలో మొత్తం అన్నింటినీ కూడా అనౌన్స్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఆయన ఈరోజు చేనేత వర్గాన్నంతా కూడా కూడగట్టుకొని వాళ్ళ సమస్యల మీద పోరాటం చేయాలి, మనమంతా కూడా ఎంతో పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడి నుంచి బాధ్యత అనేది మనకు పెరుగుతుందనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పాట కట్టినా Yeah.
break it down.